ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కానీ అలా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు, మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంటు కూడా ఆందోళనలో అందించడం జరిగింది. 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎరువులకు, విత్తనాలకు కొరత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేనే లేదు. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో అన్ని పంటలకు కూడా మద్దతు ధరించాం. కందులు, మొక్కలు, పెసర్లు, శనగలు, వడ్లు, ప్రతి పంటకు కూడా రైతుకు మద్దతు ధర ఇచ్చి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. రైతు బంధు పథకం కింద ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయం కూడా ప్రభుత్వం అందించింది. రైతు బీమా, ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల బీమాను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించాం. రైతు బంధు పథకాన్ని ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు గురించి మాట్లాడటలేరు. అంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే రైతు బంధు రద్దయిపోతుంది, కళ్యాణలక్ష్మి రద్దయిపోతుంది, 24 గంటల కరెంటు రద్దయి మళ్ళీ దొంగ రాత్రి 12 గంటల కరెంటు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మరి 24 గంటల కరెంటు రైతుకు రావాలన్నా, ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సహాయం పొందాలన్నా, మరి రైతు బీమా 5 లక్షల రూపాయల బీమా కొనసాగాలన్నా మీరు టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలకు స్పష్టత ఉంది. మాట ఇచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, మాట తప్పని నాయకుడు కేసీఆర్, మాట అంటే తప్పకుండా అమలు చేస్తాడనే విశ్వాసం ఇవాళ ప్రజల్లో ఉంది. అందుకే మరి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇవాళ 200 పెన్షన్లు 1,000 రూపాయలు చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీయే. ఆ 1,000ని ఈ తాప గెలిచిన తర్వాత 2,016 రూపాయలకు పెన్షన్ పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. వికలాంగులకు 3,016 రూపాయలు పెన్షన్ ఇస్తాం. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతూ ఉంది. ముఖ్యంగా మహిళల కోసం కూడా వడ్డీ లేని రుణాన్ని మొత్తం 1,650 కోట్ల రూపాయలు విడుదల చేసి మహిళలకు అందించడం జరిగింది. అంతేకాదు రాబోయే రోజుల్లో మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, వాళ్ళ ఆదాయాలు మెరుగుపడే విధంగా, మరి రైతుల పంటలను మహిళలే కొని తద్వారా ఆ ఉత్పత్తులను తిరిగి మార్కెట్లోకి తెచ్చే విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయబోతూ ఉన్నాం. అంటే దీని ద్వారా 4 ఉపయోగాలు జరుగుతాయి. రైతుకు మద్దతు ధర వస్తుంది, మహిళలకు ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు మంచి ఆరోగ్యవంతమైన కల్తీ లేని వస్తువులు ఇటు ప్రజలకు దొరుకుతాయి, ఐకేపీ ఉద్యోగులు కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 లాభాలు ఈ నిర్ణయం జరుగుతుంది కనుక మరి మహిళలు కూడా ఇలా చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి ఒక మంచి కార్యక్రమాలతోని మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి అందుకున్న చెల్లె కావచ్చు, కేసీఆర్ కిట్ వచ్చిన అక్క కావచ్చు, 1,000 రూపాయల ఆసరా పెన్షన్ వచ్చినటువంటి అక్కా చెల్లెలు కావచ్చు, రైతు బంధు కింద సహాయం పొందిన రైతులు కావచ్చు, 24 గంటల కరెంటు పొందినటువంటి రైతాంగం కావచ్చు, మన సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 40,000 ఎకరాలకు నీళ్లు వచ్చినటువంటి రైతులు, మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఆందోళన సభకు తరలివచ్చి కేసీఆర్ గారిని, మన అభ్యర్థి క్రాంతి కిరణ్ గారిని ఆశీర్వదించాలి, దీవించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆందోళనలో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతాం. ఆందోళనలో ఇవాళ ప్రజల్లో అందరి గుండెల్లో కూడా మా స్థానిక అభ్యర్థిని గెలిపించుకుంటాం. కానీ ఇవాళ ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. నేను రాయకోడ్ మీటింగ్ పెడితే ఊహించిన దానికంటే అంచనాలకు మించిన జనం వచ్చారు. మొన్న నామినేషన్ వేస్తే అంచనాలకు మించినటువంటి జనం 25,000 మంది ప్రజలు వచ్చి ఆశీర్వదించినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా రేపు కేసీఆర్ గారి మీటింగ్కి కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున జనం వస్తారనే నమ్మకం ఉంది. వాహనాలు పెట్టినా పెట్టకపోయినా మాకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ను మేము ఆశీర్వదిస్తామని, ఆందోళన ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, వస్తారనేటువంటి విశ్వాసం కూడా మాకు ఉంది. చాలా.